మీరు మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అప్ టు డేట్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి వీడియోలో మనము హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. మొదట మీ వాట్సాప్లో వచ్చినటువంటి ఈ హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ లింక్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా గూగుల్ ఫామ్ మనకి ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి మీకు ఏది ఉంటుంది, అలాగే నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్, అంటే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో, అంటే హెచ్టి, హెచ్ఎం ఆర్ ప్రిన్సిపల్, ఎవరైతే వాళ్ళు నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రాసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పేజ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, మన డిస్ట్రిక్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత హ్యాబిటేషన్ నేమ్, ఆ తర్వాత యూడైస్ కోడు, అలాగే జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ది హ్యాబిటేషన్, ఆ హ్యాబిటేషన్ రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అన్నట్టు. తర్వాత ఏరియా, ఆ ఏరియా వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియానా, ప్లెయిన్ ఏరియానా, ట్రైబల్ ఏరియా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాం. రెవెన్యూ విలేజు, అలాగే గ్రామ పంచాయతీ, మండలు, అసెంబ్లీ కాన్స్టిట్యూషను, అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యూషను, రెవెన్యూ డివిజన్, ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ హ్యాబిటేషన్ ఎడ్యుకేషన్ ప్లాన్ కమిటీ, అంటే మన పీసీ కమిటీకి సంబంధించి చైర్మన్ను, అలాగే వైస్ చైర్మన్ను, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్లాన్ కమిటీ, ఎడ్యుకేషన్ ప్లాన్ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అలా ఇక్కడ వాళ్ళ నెంబరు ఇక్కడ వేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, నెంబర్ ఆఫ్ ద ప్రీ ప్రైమరీ స్కూల్స్ లొకేటెడ్ అంగన్వాడీ, కో లొకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్, అంటే ఇక్కడ ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్, అక్కడ ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్, అంటే కో లొకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్, అంటే మనకు అక్కడ కో లొకేటెడ్ అంటే అది సేమ్ అదే కాంపౌండ్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో వేయడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వితిన్ 1 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి అక్కడ నెంబర్ ఆఫ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ 1 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్, అలాగే నెంబర్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వితిన్ 3 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి యూపీ స్కూల్స్ ఏమి ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ సెకండరీ స్కూల్స్ వితిన్ 5 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి ఈ సెకండరీ స్కూల్స్ ఏమి ఉన్నాయి, అలాగే హైయర్ సెకండరీ అంటే జూనియర్ కాలేజెస్ 7 to 10 కిలోమీటర్స్ దగ్గరలో మనకి ఎన్ని ఉన్నాయి అనేది వేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆ హ్యాబిటేషన్కి సంబంధించి మాత్రమే మనం వేయడం జరుగుతుంది. అంటే మన పాఠశాలకు ఒక 2-3 హ్యాబిటేషన్లు ఉన్నట్లయితే ఒక్కొక్క హ్యాబిటేషన్కు ఒక్కొక్కసారి ఇది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే టోటల్ పాపులేషన్ ఇన్ ది హ్యాబిటేషన్, ఆ హ్యాబిటేషన్లో 2011 సెన్సెస్ ప్రకారము, ఆ జనాభా లెక్కల ప్రకారము ఆ హ్యాబిటేషన్లో ఎంతమంది పాపులేషన్ ఉందో ఆ నెంబర్ వేయడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ లిటరేట్ ఇన్ ది హ్యాబిటేషన్, ఇది కూడా సేమ్ 2011 సెన్సెస్ ప్రకారం వేస్తాం. అలాగే లిటరసీ రేటు, అలాగే లిటరసీ రేట్ అక్షరాస్యత శాతం, అలాగే నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్కూల్స్ రన్ బై గవర్నమెంట్ ఇన్ ది హ్యాబిటేషన్, ఏమైనా ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఏమైనా గవర్నమెంట్ ఆ హ్యాబిటేషన్లో రన్ చేస్తా ఉంటే అవి ఆ నెంబర్ వేయడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్ స్కూల్స్ రన్ బై ఎన్జిఓస్, అంటే గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓస్ ఏమన్నా ఆ హ్యాబిటేషన్లో ఆల్టర్నేట్ స్కూల్ ఏమన్నా రన్ చేస్తూ ఉందా, ఉంటే ఎన్ని ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ ఇన్ ది హ్యాబిటేషన్, ఆ హ్యాబిటేషన్లో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అన్ని వేయాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఉంది ప్రీ ప్రైమరీ, ఇక్కడ ప్రీ ప్రైమరీ ఉన్నట్లయితే అక్కడ ఆ హ్యాబిటేషన్లో అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు అనేది అక్కడ వేయడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ వర్కింగ్ ఇన్ ప్రీ ప్రైమరీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రీ ప్రైమరీలో ఎంతమంది వాలంటీర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, అలాగే ఆయాస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ రిలీవ్డ్ ఫ్రమ్ చైల్డ్ కేర్ సెంటర్, చైల్డ్ కేర్ సెంటర్ నుంచి ఎంతమంది విద్యార్థులు రిలీవ్ అయ్యారు, అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎన్రోల్డ్ ఇన్ క్లాస్ 1, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఎంతమంది ఫస్ట్ క్లాస్కు అక్కడ ఆ హ్యాబిటేషన్ నుంచి వెళ్ళారు, అలాగే నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్కూల్స్, అక్కడ రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ ఆర్ కేజీబీబీ 8 and unaided, అలాగే అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ యాజ్ పర్ యూడైస్ 2020 to 2021 ఇన్ ది హ్యాబిటేషన్, అక్కడ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, అంటే ఆ హ్యాబిటేషన్లో రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి, ప్రైవేట్ అయినా కావచ్చు, గవర్నమెంట్ అయినా కావచ్చు, కేజీబీబీ, అలాగే ఏ స్కూల్ అయినా కూడా ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ది రికగ్నైజ్డ్ స్కూల్స్, ఆ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఎంతమంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ద రికగ్నైజ్డ్ స్కూల్స్, ఆ రికగ్నైజ్డ్ స్కూల్స్లో మొత్తం ఎంతమంది టీచర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్
రికగ్నైజ్డ్ స్కూల్స్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అక్కడ నెంబర్ వేయడం జరుగుతుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్ స్కూల్స్ ఇన్ ది హాబిటేషన్, ఆ హాబిటేషన్ లో మొత్తం ఎన్ని ఆల్టర్నేట్ స్కూల్స్ రన్ అవుతున్నాయి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ద ఆల్టర్నేట్ స్కూల్స్, ఆల్టర్నేట్ స్కూల్లో ఎంతమంది టీచర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, అలాగే అంటే ఇక్కడ మనకి ఆల్టర్నేట్ స్కూల్స్ ఉంటేనే అది వేస్తాం లేకపోతే అవసరం లేదు అన్నట్టు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ది ఆల్టర్నేట్ స్కూల్స్ ఇన్ ది హాబిటేషన్, అలాగే ఆల్టర్నేట్ స్కూల్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు ఆ నెంబర్ వేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎన్ఆర్ ఎస్టీసీఎస్ ఇన్ ది హాబిటేషన్, ఆ హాబిటేషన్లో ఎన్ని ఎన్ఆర్ ఎస్టీసీఎస్ ఉన్నాయి అంటే ఫిల్ చేసేటప్పుడు మీరు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా అది ఫిల్ చేసి దగ్గర పెట్టుకుంటే మనకు ఆ డేటాని ఇక్కడ కొన్ని అవసరమవుతాయన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎన్ఆర్ ఎస్టీసీఎస్, మన ఆ హాబిటేషన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ ఎస్టీసీలో ఎస్టీసీఎస్లో ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ అయినారు, అలాగే ఆర్ఎస్టీసీఎస్లో ఆ హాబిటేషన్లో ఆర్ఎస్టీసీ అనేది ఉందా లేదా, ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయినారు, అలాగే ఎంతమంది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఎన్ఆర్ఎస్టీసీలో ఉన్నారు, అలాగే ఎంతమంది స్టూడెంట్స్ అదే సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ ఎన్ఆర్ఎస్టీసీఎస్లో ఉన్నారు, అలాగే ఆర్ఎస్టీసీఎస్లో ఎంతమంది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు అనేది ఈ డేటాలో మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్, మొత్తం ఆ హాబిటేషన్లో ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ ఎంతమంది, అలాగే నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ గర్ల్స్ ఎంతమంది, అలాగే బాయ్స్ ఎంతమంది, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎన్రోల్డ్ ఇన్ భవిత ఆర్ నాన్ భవిత సెంటర్స్, భవిత సెంటర్లో కానీ నాన్ భవిత సెంటర్లో కానీ ఎంతమంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎంతమంది పిల్లలకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ అవసరం, అంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు స్కూల్కు రాలేని పరిస్థితుల్లో ఉంటారు, అలాంటి వారికి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది అవసరం అవుతుంది, అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ఎయిడ్స్ అప్లియన్సెస్ డ్యూరింగ్ ద ఇయర్ 2022-23, ఈ 2022-23కి సంబంధించి ఎంతమంది పిల్లలకి మనకు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి ఈ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఆ ఎయిడ్స్ అనే పరికరాలు అనేటివి ఎంతమందికి అవసరం అనేది వేయడం జరుగుతుంది, అలాగే నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రైసైకిల్స్ ఎంతమందికి అవసరము, అలాగే వీల్ చైర్లు, హియరింగ్ ఎయిడ్, సెప్టికల్స్, అలాగే క్యాలిపర్స్, అలాగే ప్రోస్థెటిక్స్, ఆ తర్వాత రోలటర్స్, అలాగే క్రచెస్, బ్రెయిలీ బుక్స్, తర్వాత బ్రెయిలీ కిట్టు, అలా తర్వాత ప్రింట్ బుక్ అది మామూలుగా లార్జ్ ప్రింట్ బుక్స్, మెటీరియల్ టిఎల్ఎం, ఇవన్నీ కూడా మనకు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా రావడం జరిగింది. ఆ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించినటువంటి ఆ లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ బై ఫిజియోథెరపీ సర్వీసు, ఇవన్నీ మనకు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ వచ్చింది, ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయవలసి సిడబ్ల్యూఎస్ఎన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, అలాగే నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ గర్ల్స్ రిక్వైర్డ్ స్టైఫండ్, అలాగే రిక్వైర్డ్ రిటైర్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇస్తాం. ఇవన్నీ ఆల్రెడీ ముందే చెప్పినా కాబట్టి ఫాస్ట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పేజ్లోకి ఈ పేజ్లో వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఇన్ ది హాబిటేషన్, ఆ హాబిటేషన్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వితిన్ 1 కిలోమీటర్ రేడియస్ ఇన్ దేర్ ఎనీ గౌట్ ప్రీ ప్రైమరీ స్కూల్ రెగ్యులర్ మోడ్ ఫెసిలిటీ అవైలబుల్, 1 కిలోమీటర్ రేడియస్లో మనకు అక్కడ గవర్నమెంట్కి సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్ ఉందా లేదా, ఉంటే లేకుంటే నో అని వినడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్ ఇది హాబిటేషన్, 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఆ హాబిటేషన్లో ఎంతమంది ఉన్నారు, అలాగే 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి చిల్డ్రన్ ఆ హాబిటేషన్లో అంటే ఆ హాబిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్రోల్ అయ్యారా లేదా, అలాగే నెంబర్ ఆఫ్ 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్ నెవర్ ఎన్రోల్డ్ ఆ హాబిటేషన్లో 3 to 6 ఇయర్స్ ఉండి ఎక్కడ ఎన్రోల్ కాకుండా ఉన్నటువంటి పిల్లలు, అంటే ఈ 3 to 6 ఇయర్స్ పిల్లలు ఎక్కడ ఎన్రోల్ అవుతారు, మామూలుగా ప్రీ ప్రైమరీలో ఎన్రోల్ అవుతారు కాబట్టి అక్కడ ఎన్రోల్ అయ్యారా లేదా, అలాగే నెంబర్ ఆఫ్ 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్ డ్రాప్అవుట్ ఇన్ ది హాబిటేషన్, ఎవరైనా 3 to 6 ఇయర్స్ ఉండి డ్రాప్అవుట్ అయినటువంటి పిల్లలు ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అలాగే వితిన్ 1 కిలోమీటర్ రేడియస్ ఇంది దేర్ ఎనీ గౌట్ ప్రైమరీ స్కూల్, ఇంతకుముందు ప్రీ ప్రైమరీ ఇప్పుడు ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నెంబర్ ఆఫ్ 6 to 11 ఇయర్స్ చిల్డ్రన్ ఇది హాబిటేషన్, ఎంతమంది 6 to 11 ఇయర్స్ ఉన్నారు, అలాగే ఎంతమంది 6 to 11 ఇయర్స్ పిల్లలు ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు అంటే ప్రైమరీలో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, అలాగే 6 to 11 ఇయర్స్ పిల్లలు ఎంతమంది ఎన్రోల్ కానటువంటి పిల్లలు ఎవరు ఎన్రోల్డ్, అలాగే డ్రాప్అవుట్ ఎంతమంది, అలాగే 3 కిలోమీటర్స్ రేడియస్ ఇంది ఎనీ గౌట్ అప్పర్ ప్రైమరీ యూపీ స్కూల్ అనేది ఉందా లేదా, అలాగే ఇది వచ్చేసి 11 to 14 ఇయర్స్ చిల్డ్రన్ టోటల్ ఆ హాబిటేషన్లో ఎంతమంది ఉన్నారు, అలాగే 11 to 14 ఇయర్స్ చిల్డ్రన్ ఎన్రోల్ ఉంది హాబిటేషన్ ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు,
అలాగే నెవర్ ఎన్రోల్డ్ ఎంతమంది ఉన్నారు, డ్రాప్ అవుట్ ఎంతమంది ఉన్నారు, అలాగే 5 కిలోమీటర్స్ సంబంధించి సెకండరీ స్కూల్ అంటే హై స్కూల్ ఉందా లేదా, ఉంటే అక్కడ ఎంతమంది ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, అలాగే ఎంతమంది చిల్డ్రన్స్ ఎన్రోల్ అయి ఉన్నారు, అలాగే ఎంతమంది చిల్డ్రన్స్ నెవర్ ఎన్రోల్డ్ అయి ఉన్నారు, అలాగే ఎంతమంది చిల్డ్రన్స్ డ్రాప్ అవుట్ అయి ఉన్నారు, అంటే ప్రతి ఏజ్ వైజ్ ఇక్కడ డ్రాప్ అవుట్ నెవర్ ఎన్రోల్డ్ ఎన్రోల్డ్ అన్ని కూడా అడగడం జరిగింది. అన్ని సేమ్ ఒకేలా ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్, మనకు ఎలిమెంటరీ స్కూల్ సంబంధించి పిల్లలకి ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్ ఆర్టీ యాక్ట్ 2019 ప్రకారము మనకు హ్యాబిటేషన్కు స్కూల్కు హ్యాబిటేషన్కు ఎలాంటి బస్ మార్గం లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్ ఇస్తున్నారు కదా, అది ఎంతమంది పిల్లలకు అవసరం అవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంది హ్యాబిటేషన్. సెకండరీ పార్ట్ స్కూల్లో అంటే హై స్కూల్లో సంబంధించినటువంటి ఎంతమంది పిల్లలకి మనకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవసరం అనేది అక్కడ వేయడం జరుగుతుంది. అలాగే విత్ ఇన్ 7 కిలోమీటర్ రేడియస్ దేర్ ఈస్ ఎనీ గౌట్ జూనియర్ గౌట్ సీనియర్ సెకండరీ స్కూల్ అంటే కాలేజ్ అనేది అక్కడ అవైలబుల్లో ఉంది 7 కిలోమీటర్స్ లోపల. అలాగే నెంబర్ ఆఫ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ చిల్డ్రన్ ఇన్ ది హ్యాబిటేషన్, 16 to 17 ఇయర్స్ ఎంతమంది పిల్లలు అక్కడ అవైలబిలిటీలో ఉన్నారు, అంటే మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అంటే ఇంటర్మీడియట్ వయసు ఉన్నటువంటి పిల్లలు. అలాగే 16 to 17 ఇయర్స్ చిల్డ్రన్ ఎన్రోల్ ఉంది హ్యాబిటేషన్, ఎంతమంది ఎన్రోల్ అయినారు, ఎంతమంది నా ఎన్రోల్ కాలేదు, ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఎన్రోల్డ్కు నెవర్ ఎన్రోల్డ్కు డ్రాప్ అవుట్కు తేడా ఏంటంటే మన పాఠశాలలో ఎన్రోల్ అయితే అక్కడ చేరినట్టయితే ఎన్రోల్డ్, నెవర్ ఎన్రోల్డ్ అంటే ఎక్కడ చేరకుండా టెన్త్ అయితే అలాగే ఖాళీగా ఉండాలంటే ఇక్కడ ఎన్రోల్ కానట్టు. అలాగే డ్రాప్ అవుట్ అంటే ఎన్రోల్ అయ్యి మధ్యలో మానేసినట్టయితే వాళ్ళు డ్రాప్ అవుట్ కిందకి వస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఇన్ ది హ్యాబిటేషన్, ఎంతమంది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఆ హ్యాబిటేషన్లో ఉన్నారు. ఈ సేమ్ రిక్వైర్డ్ ఎస్కాట్ అలవెన్స్ ఇన్ ది ప్రీ ప్రైమరీలో వరకు ఎస్కాట్ అలవెన్స్ ఎంతమంది పిల్లలకు అవసరము, అలాగే ఎస్కాట్ అలవెన్స్ ప్రైమరీ ప్రీ ప్రైమరీకి సంబంధించి, అలాగే అప్పర్ ప్రైమరీ సెకండరీ అలాగే సీనియర్ సెకండరీకి సంబంధించి ఎంతమందికి అవసరం. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ పర్టికులర్ 6 to 9 ఇయర్స్ ఎవరైనా స్కూల్ చిల్డ్రన్కు అక్కడ వచ్చేసి ఓఎస్సీ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఎక్స్క్లూడింగ్ సమగ్ర శిక్ష సపోర్టెడ్ మద్రాసాస్ ఏపీఓస్ ఎన్సిఎల్పి స్టూడెంట్ అంటే టోటల్ 6 to 9 ఇయర్స్ అందరినీ కలుపుకొని ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళ పర్టికులర్స్ అన్నీ కూడా ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ నెవర్ న్యూ స్కూల్ ప్రపోజల్ ఇన్ ది హ్యాబిటేషన్, ఆ స్కూల్లో ఏదైనా న్యూ స్కూల్ ప్రపోజల్ పెట్టేటట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ను మనం పేపర్ మీద రాసి అది కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు మనము హ్యాబిటేషన్లో స్కూల్ ప్రపోజల్ చేయాలి, అక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు పైన అక్కడ దగ్గరలో స్కూల్ లేకుండా దూరంగా ఉన్నట్లయితే అప్పుడు మనకు అక్కడ ఎలిమెంటరీ స్కూల్కి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజల్ ఫర్ ఎన్ఆర్ఎస్టీసీ, అక్కడ ఆ హ్యాబిటేషన్లో ఎన్ఆర్ఎస్టీకి ప్రపోజ్ చేయడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే ఆర్ఎస్టీసీకి ప్రపోజ్ చేయడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజల్ ఫర్ కేజీబీవీకి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కేజీబీవీకి ప్రపోజ్ చేయడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజల్ ఫర్ ఎగ్జైటింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్ టు 8th క్లాస్, అలాగే న్యూ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ ఆర్ స్కూల్ అప్గ్రేడేషన్ ప్రపోజల్ ఇన్ ది హ్యాబిటేషన్ యాజ్ పర్ ఆర్టీ ఆర్టీ యాక్ట్ ప్రకారము న్యూ స్కూల్ లేదా న్యూ జూనియర్ కాలేజీ ప్రపోజ్ చేయడానికి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం అంటే ఏమున్నాయి అండ్ ఆ హ్యాబిటేషన్లో ఏం ప్రైమరీ స్కూల్ ఆర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రైమరీ టు అప్పర్ ప్రైమరీ ఇట్లా ఏదైతే దానికి మనం కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి క్లిక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హౌ మెనీ చిల్డ్రన్ టు బి ఎన్రోల్డ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ కేజీబీవీ, ఆ హ్యాబిటేషన్లో కేజీబీవీ ఉన్నట్లయితే అక్కడ 9th to 10th పిల్లలు 9th to ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ చిల్డ్రన్స్ టు బి ఎన్రోల్డ్ ఇన్ ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ స్కూల్, ఒకవేళ ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నట్లయితే అక్కడ 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, డూ యూ డిస్కషన్ అబౌట్ ద డీటెయిల్స్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ది గ్రామసభ, గ్రామసభలో మీరు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గురించి అక్కడ డిస్కషన్ చేశారా లేదా, ఎస్ఆర్ నో లేదా అదర్స్, అలాగే డిడ్ యూ గెట్ అప్రూవల్ ఫర్ ద స్పెషల్ అసిస్టెన్స్ అండ్ బెనిఫిట్ ఇన్ ది గ్రామసభ, నీవు డిడ్ యూ గెట్ ద అప్రూవల్ మీరు స్పెషల్ అసిస్టెన్స్ ఏమైనా పొందడానికి బెనిఫిట్స్ పొందడానికి అక్కడ గ్రామసభలో మీరు ఏమన్నా అప్రూవల్ పొందారా లేదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది లర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అడాప్టబుల్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ద లర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ద హ్యాబిటేషన్ డిస్కస్డ్, ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి పిల్లలకి అవుట్కమ్స్ లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా వ్యూహాలు అనేటివి డిస్కస్ చేశారా లేదా, అలాగే నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to 5th క్లాస్కి సంబంధించి ఏ ప్లస్ మరియు ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 6 to 8 ఎంతమంది ఏ ప్లస్ ఏ గ్రేడ్ ఉన్నారు, అలాగే 9th to ఇంటర్మీడియట్ వరకు ఏ ప్లస్ మరియు ఏ గ్రేడ్ ఎంతమంది ఉన్నారు,
అలాగే బి ప్లస్ బిలు ఎంతవరకు ఉన్నారు, 1 to 5 ఎంత వరకు ఉన్నారు, 6 to 8 ఎంత వరకు ఉన్నారు, ఎంతమంది బి ప్లస్ బిలు ఉన్నారు, అలాగే 9 to 12 వచ్చేసి బి ప్లస్ బిలు ఎంతమంది ఉన్నారు, అలాగే సి గ్రేడ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంటే టోటల్ గా 1 to 5 అలాగే 6 to 8 అలాగే 9 to 12 అంటే ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది ఉన్నారు సి గ్రేడ్ అనేది అక్కడ వేయడం జరుగుతుంది. అలాగే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకన్ టు ఇంప్రూవ్ ద లర్నింగ్ లెవెల్ ఫ్రమ్ బి ప్లస్ అండ్ బి టు ఏ ప్లస్ అండ్ ఏ ప్రిఫ్లీ స్ట్రెస్ ద యాక్టివిటీస్, అంటే బి ప్లస్ మరియు బిలో ఉన్నటువంటి పిల్లలను ఏ ప్లస్ మరి ఏలేకి మనము ఇంప్రూవ్ చేయడం కోసము వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటారు అనేది ఇక్కడ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే సిలో ఉన్నటువంటి పిల్లలను బి ప్లస్ ఏకి మరి బిలేకి తీసుకురావడానికి నువ్వు ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటావు అక్కడ రాయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఆల్రెడీ మనం రాయడం జరుగుతుంది. వాటిని చూసి ఈజీగా రాస్తాయి. అంటే ఇక్కడ అంటే స్కూల్ డెవలప్మెంట్ లో టోటల్ అందరి పిల్లలకి రాస్తాము, ఇక్కడ ఏంటంటే ఆ హ్యాబిటేషన్ లో ఉన్నటువంటి పిల్లలకి ఇక్కడ రాయడం జరుగుతుంది అనమాట. అలాగే లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్ 2021 to 2022 మనం ఇక్కడ మన పాఠశాల మన ఆ హ్యాబిటేషన్ లో నిర్వహించినటువంటి ఆ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఇక్కడ మనము టిక్ చేయడం జరుగుతుంది. అంటే లాంగ్వేజ్ ఫెస్టివల్స్ ఎన్నైతే అన్ని కూడా మనము ఇక్కడ టిక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంటేషన్ ది హ్యాబిటేషన్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ పిల్లల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే స్వచ్ఛ పాఠశాల ఇంప్లిమెంటేషన్ ది హ్యాబిటేషన్, హ్యాబిటేషన్ లో స్వచ్ఛ పాఠశాల అనేది ఇంప్లిమెంట్ చేశారా, చేస్తే ఎలా ఉందని కొంచెం బ్రీఫ్ గా రాస్తే సరిపోతుంది. అలాగే యాక్టివిటీస్ టేకెన్ అప్ ఫర్ ఇంప్రూవింగ్ ద జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్కిల్స్ క్లాస్ 1 and 2 స్టూడెంట్స్ అండర్ పడే భారత్ అండ్ బడే భారత్ యాక్టివిటీస్, పడే భారత్ బడే భారత్ యాక్టివిటీస్ కింద మనము ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ జనరల్ సైన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్ వైజ్ స్టూడెంట్ యావరేజ్ అటెండెన్స్ స్టెప్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్ అటెండెన్స్ డిస్కషన్ ఇన్ ది గ్రామసభ. గ్రామసభలో ఈ స్కూల్ వైజ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అటెండెన్స్ ను ఇంప్రూవ్ చేయడం కోసము ఆ గ్రామసభలో డిస్కషన్ చేశారా లేదా, చేస్తే సరే లేకపోతే నువ్వు అని ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి, స్కూల్ యాక్సెస్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూ స్కూల్ రిక్వైర్మెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్కూల్ అప్గ్రేషన్ ఇన్ ది హ్యాబిటేషన్. స్కూల్ యాక్సెస్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూ స్కూల్ అంటే ఆ హ్యాబిటేషన్ లో ఒక న్యూ స్కూల్ రిక్వైర్మెంట్ కానీ లేదా ఎగ్జిస్టింగ్ స్కూల్ ఆల్రెడీ ఉన్నటువంటి స్కూల్ అప్గ్రేడ్ చేయడానికి సంబంధించినటువంటి ఏమైనా డిస్కషన్స్ అనేటివి అక్కడ చేయాల్సినటువంటి డిస్కస్ చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే హౌ మెనీ చిల్డ్రన్స్ టు బి ఎన్రోల్ ఇన్ ఎగ్జిస్టింగ్ కేజీబీవీ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్, హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆ పాఠశాలలో ఎంతమంది పిల్లలు కేజీబీలో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ అక్కడ ఎన్రోల్ అయి ఉన్నారు, వాటికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు. అలాగే హౌ మెనీ చిల్డ్రన్స్ రిక్వైర్ ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్, అక్కడ ఆ హ్యాబిటేషన్ లో ఎంతమంది పిల్లలకు ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ ఉంది, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ బి ప్రొవైడెడ్, వాళ్ళకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ను మనకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే డిస్కస్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మనకు అక్కడ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ గురించి డిస్కషన్ చేసినట్టు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే కొన్ని వ్యూహాలు వాళ్ళ యొక్క బాధ్యతలు అనేటివి ఏ విధంగా బాధ్యతలు అనేటివి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది ఇక్కడ డిస్కస్ చేసినట్టు రాయవలసి ఉంటుంది. అలాగే రైట్ ద స్ట్రాటజీస్ టు ఎన్రోల్ ద ఎన్రోల్ ఆల్ ద అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ది హ్యాబిటేషన్, ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ అందరినీ కూడా మనం ఎన్రోల్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు అనేటివి చేయాల్సి ఉంటుందని ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ డిస్కస్ ద లర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అడాప్టబుల్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ద లర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ది హ్యాబిటేషన్, ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి పిల్లలందరి యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళని బాగా ఇంప్రూవ్ చేయడం కోసము ఎలాంటి వ్యూహాలు అనేటివి మనం చేయడం జరుగుతుంది, ఎలాంటి ప్లాన్ అనేది ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలనేది దాని గురించి డిస్కషన్ చేసి రాయాల్సి ఉంటుంది. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్లో సంబంధించి హౌ డూ యూ టేక్ ద ఎస్ఎంసీ ఆర్ పేరెంట్స్ కమిటీ సపోర్ట్ వైల్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, మన హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ఆ హ్యాబిటేషన్కి సంబంధించినటువంటి ఆ పిల్లల యొక్క పేరెంట్స్ సపోర్టు ఆ సపోర్ట్ అనేది ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది, దీనికి క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్ చేయడానికి మనము వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా తీసుకుంటారు. అలాగే వాట్ ఆర్ ద స్టెప్స్ టేక్ టు ఇంప్లిమెంట్ పడే భారత్ బడే భారత్ యాక్టివిటీస్ ఇన్ ఆల్ స్కూల్స్ ఇన్ ది హ్యాబిటేషన్, అన్ని పాఠశాలకు సంబంధించి ఆ హ్యాబిటేషన్లో అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి పడే భారత్ బడే భారత్ అనేటటువంటి దానికి సంబంధించి సంబంధించినటువంటి ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకోవడం జరుగుతుంది అనేది అక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎడ్యుకేషన్ అండ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ది హ్యాబిటేషన్, ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ కానీ మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్కు
వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ నువ్వు మీరు ఇంప్లిమెంట్ చేస్తారని ప్లాన్ రాయాల్సి ఉంటుంది. అలాగే స్టూడెంట్ అటెండెన్స్ డిస్కస్ అబౌట్ ది స్కూల్ వైజ్ స్టూడెంట్ యావరేజ్ అటెండెన్స్ అండ్ హైలైట్ స్టెప్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఆ హ్యాబిటేషన్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు. అలాగే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ప్రొవైడ్ రిక్వైర్డ్ టీచర్స్ ఇన్ ది స్కూల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ కమ్యూనిటీ ఇన్ ది హ్యాబిటేషన్. ఆ హ్యాబిటేషన్ కమ్యూనిటీ కోఆర్డినేషన్తో మీరు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రొవైడ్ రిక్వైర్డ్ టీచర్స్ అక్కడ అవసరమైనటువంటి టీచర్స్ని ప్రొవైడ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు. అలాగే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకన్ టు ప్రివెంట్ చైల్డ్ రైట్స్ ఇన్ ది హ్యాబిటేషన్ ప్రొవైడ్ టు ఆల్ ఫ్రీ నెంబర్స్ ఇసేజ్ డీటెయిల్స్. అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఏంటంటే చైల్డ్ రైట్స్ అంటే విద్యార్థులకు కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ రైట్స్కి సంబంధించి వాళ్ళకి ఎవరైనా ఆ రైట్స్ను అధిగమించే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళ కేర్ తీసుకోవడానికి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి ఆ యూసే అది ఎలా యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ ఇక్కడ రాయాల్సినటువంటి ఇక్కడ రాయాల్సి అవసరం ఉంది. అలాగే టు ఇంప్లిమెంట్ ఆర్టీఈ 2009 కంప్లీట్లీ వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ ది హ్యాబిటేషన్. ఇక్కడ ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి పూర్తి కొన్ని అంటే అది ఆర్టీ యాక్ట్ను ఉపయోగించుకోవడం కోసము అక్కడ ఆ హ్యాబిటేషన్లో ఎలా స్టెప్స్ తీసుకుంటారు అనేది రాయవలసి ఉంటుంది. అలాగే టు ఇంప్లిమెంట్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఇన్ స్కూల్ వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్. రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఆ స్కూల్లో రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు. అలాగే చైల్డ్ రైట్స్ ఇన్ ది హ్యాబిటేషన్ డిస్కస్డ్ ఎస్ఐదేశం. అలాగే ఇష్యూస్ ఆఫ్ టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించడంలో దాని గురించి గ్రామసభలో డిస్కషన్ చేశారు లేదా. నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ హ్యాబిటేషన్ చైల్డ్ మ్యారేజెస్ ఏమన్నా ఆ హ్యాబిటేషన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ట్రాఫికింగ్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ది హ్యాబిటేషన్ అంటే పిల్లల యొక్క అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఎంతమంది పిల్లలకు అక్కడ ఎన్ని కేసులు అనేటివి రిజిస్టర్ అయి ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ లేబర్ పాకెట్స్ రిజిస్టర్ ఇన్ ది హ్యాబిటేషన్ లేబర్ చిల్డ్రన్స్ ఎంతమంది ఇక్కడ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే వాట్ ఆర్ ద స్టేటడీస్ ప్రికాషనరీ మెజర్స్ టేకెన్ టు రిసాల్వ్ ద చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ ట్రాఫికింగ్ చైల్డ్ లేబరు ఈ అంటే పిల్లల అక్రమ రవాణా అక్రమ రవాణా కానీ లేకపోతే చిన్నపిల్లలు అంటే పనులు పెట్టి చైల్డ్ లేబర్ కానీ లేదా మ్యారేజెస్ కానీ వాటన్నిటిని మీరు అరికట్టడానికి ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి అవన్నీ సాల్వ్ చేయడానికి ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని నివారణ మార్గాలను అక్కడ మనం రాయవలసి అవన్నీ జరగకుండా ఉండాలంటే ఎలాంటివి తీసుకోవచ్చు అనేది అక్కడ మీరు కొన్ని రాయవలసి ఉంటుంది. ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పెట్టేసినట్లయితే మనకు టోటల్గా హ్యాబిటేషన్ ప్లాన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. కొన్ని ఎక్కువ గూగుల్ ఫామ్ పెద్దగా ఉంది కాబట్టి నేను కొంచెం కొన్ని ఫాస్ట్గా చెప్పేశాను, కొంచెం గమనించవలసిందిగా కూర్చున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.